పౌష్టికాహారంతో తల్లి బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఐసీడీఎస్ జిల్లా అధికారి రసల్బు తెలిపారు. మండల కేంద్రమైన శివంపేట ఐకేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార మాసోత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరి పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. మెదక్ జిల్లా శివంపేట మండలం మహిళా సమైక్య కార్యాలయంలో సిడిపిఓ హేమా భార్గవి ఆధ్వర్యంలో నిర్వహించిన పోషకాహార మాసోత్సవాలకు ఐసీడీఎస్ జిల్లా అధికారి రసల్ బి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ తీసుకువచ్చిన పోషకాలతో విలువలతో కూడిన ఆహారాన్ని ప్రదర్శనగా ఉంచారు. ఈ సందర్భంగా జిల్లా అధికారి రసల్ బి సిడిపిఓ హేమా భార్గవిలు మాట్లాడుతూ బరువు తక్కువ ఉన్న పిల్లలను ఆరోగ్యంగా తీర్చిదిద్దేందుకు అంగన్వాడీ వర్కర్స్ ప్రత్యేక కృషి చేస్తూ గర్భిణీలకు బాలింతలకు పలు సూచనలను ఇస్తూ అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ హేమా భార్గవి, ఏపీఎం వెంకటేశ్వర్లు, అంగన్వాడి వర్కర్స్, గర్భిణీలు పాల్గొన్నారు. చాలా సెపరేట్ గా ఉంటది వరవరులు ఈజీ అన్నమాట. ఈ ఆకుకూరల్లో మనకి ఎక్కడ రక్త పుష్టి, మంచి రక్తం కలుగుతుంది, క్యాల్షియం ఉంటది, కంటి చూపు మంచిది. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ పీరియడ్ లో వాళ్ళకి రక్తాన్ని మళ్ళీ సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక ప్రెగ్నెన్సీకి ఒక కాంపుకి 500 లీటర్ బ్లడ్ బయటికి వెళ్తుంది. 500 గ్రాముల రక్తము తను వేస్ట్గా బయటకు వెళ్తుంది. అట్లాంటి ఒక కాంపులో